అనుకుంటున్నానండి, ఎందుకంటే మనం బుజ్జి పిచ్చి పిల్లలు ఉన్నారు కదా, అంటే పిల్లలకు వచ్చేసి మూడో నెలే, వాళ్ళ అమ్మని ఆపరేషన్ పంపించింది కదా, అందు గురించే పిల్లలు ఎలా ఉన్నారు ఏమో అసలు నేను పొద్దు నుంచి వెళ్ళలేదు అక్కడికి, కొంచెం త్వరగా వెళ్దాం అనేసి స్టార్ట్ చేసాం. ఇంకా త్వరగా ఇవాళ ఇంకా పిల్లల విషయం కూడా ఇంకేం తెలియలేదండి, మేము ఫోన్ చేసాం కానీ వాళ్ళు ఏం రిప్లై ఏమి రాలేదు. ఫోన్ చేసేసండి, సమాధానం ఏమి రాలేదుగా, అది చూడాలి. మళ్ళీ కాల్ చేస్తానండి, ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది చెప్తాను నేను. మొత్తం వర్షం పడింది కదా, కింద చూసుకున్నాడు మమ్మీ. లోపల ఉన్నారు ఏంటి, నాకు నమ్మకం లేదు వీళ్ళ మీద. ఉన్నారా? వర్షం పడి ఇదిగో ఇటు వచ్చారు మమ్మీ అందరు బయటికి. ఇజ్జుడు తల్లేట వెళ్ళిందో, మెరుస్తుంది మమ్మీ. అటు ఆ కందులో పెట్టేసాను కొంచెం. వీళ్ళిద్దరు ఉన్నారు నిన్న సరిగ్గా తినలేదు ఇలా అన్న మమ్మీ. ఆ తెల్లదని చూసావా, తెల్లది పెద్దది, అదైతే ముందే జంపు మమ్మీ, దానికి అర్థమైపోయింది ఏదో జరుగుతుంది అని చెప్పి పసిగట్టింది, పరిగెత్తేసింది. అసలు నువ్వు చెల్లెళ్ళని బాగా చూసుకుంటున్నా, అమ్మ వచ్చే వరకు, అమ్మ అక్క వాళ్ళు వస్తారు సరేనా? రానమ్మా నువ్వు తినవేంది, రేపు నీ కూతురు వచ్చేసిద్ది, రేపు కాదులే. అమ్మా ఎలా దూకింది మమ్మీ అసలు, ఏ నువ్వు దూక మాకు ఇట్రా, దూకుడు మొదలు పెట్టింది పెళ్ళేందు. అసలు ఇది ఎలా వచ్చింది, ఎలా వచ్చింది అనుకున్న దూకేసింది పిల్ల. అదే అమ్మా ఇంకా వేయలేదమ్మా, వేస్తున్నా నాకు, తినండి మీరు, మీకు పెట్టే తినండి. అసలు భలే దూకింది మమ్మీ. అమ్మా ఇది తల్లి, వాళ్ళ పిల్లల తల్లి, వీడు వచ్చాడు అప్పుడు పెట్టాము. ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఓకే, వెళ్ళి తిను ఇంకా. ఎవరికే ఇవో పెట్టు, ఆడి మొహం మీద వాడు బీక్ మమ్మీ, ఆడు ఉంటాడు ఆడు అసలు ఎండే ఉండ మాట. ఇదిగో ఇటంతా నీళ్లు పట్టేసి పోయినాయి. అది ఈ వర్షం పడితే ఏంది మమ్మీ, అసలు ఎలా ఉంది ఇది చూడ చూడు అసలు ఏం పాటికి ఇది ఇంతే. అమ్మా ఈ బ్రౌన్ కలర్ వాళ్ళు వచ్చేసారు, మిగతా వాళ్ళు ఇద్దరు రాలేదండి మమ్మీ. వీళ్ళిద్దరు తింటున్నారు, ఇలాంటి వెళ్ళిపోయారు. నువ్విట్రా ఎడ తిని వచ్చి తినేడా, దయట్రా దయట్రా. ఇందులో నుంచి ఆట ఆడేస్తుంది మమ్మీ. ఇదిగో దమ్మద ఇంట్లో పెంచుకొని వదిలేసేది ఇన్ను కదా, ఎంత చక్కగా తెలుస్తుందో, బాగా ఆట ఆడుతుంది. పిలుస్తా నాకు మమ్మీ. ఆడోడు తెల్లోడు ఆ రోడ్లో ఇటు వచ్చాడు,
పాట వెళ్దాం అటు వెళ్తే వస్తా రీలు కదా వెళ్దాం పో. నువ్వు ఫాస్ట్గా పెట్టాలి, తల్లి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది మమ్మీ. ఫాస్ట్గా ఫాస్ట్గా వచ్చిడు ఎలా వస్తుంది? నువ్వు నాకు పెట్టకుండా పిల్లలకి పెట్టకుండా నేడుకొచ్చి ఎలా పెడుతుంది అంటుంది. నువ్వు వెళ్తావా? నేను వెళ్తాను. ఆగు మరి, వాళ్ళు పిలుస్తారా? సరే అది ఆడ చూస్తుంది బ్లాక్. ఇది వీళ్ళ షికారు ఎక్కువైపోయింది మమ్మీ. ఎదుగు చూడు ఎలా చూస్తుంది. ఇప్పుడు వస్తుంది మమ్మీ, నువ్వు వస్తుంటే అమ్మ వైట్ దానికో. అదిగో బుడ్డి ఆడమని చూడు చిన్నపిల్ల. అమ్మ చిన్నపిల్లని తీసుకోనరా. ఇక్కడ పొడుకొచ్చు అమ్మ. ఆడ ఎందుకు అడుగు పోతారు? ఇక్కడ బానే ఉంది, చక్కగా పట్ట వేసేసి ఉంది. ఇక్కడ అయినా ఇల్లేడ ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి తింటున్నారు వీళ్ళు తల్లి దగ్గరికి వచ్చి. నువ్వు ఇలాంటి ఆటలు వద్దు ఓకేనా? దాయిట్రా అన్నం తింది కదా, ఎక్కడ పెట్టు మమ్మీ దీనికి, ఎక్కడ పెట్టు. ఆట ఆడుతుంది వచ్చి దగ్గరికి వచ్చి. బంగారం హనీ పిచ్చి పిల్ల. నిన్న నేను నీకు ప్లేట్ ఇచ్చా, తెచ్చిచ్చావు మళ్ళీ నాకు ప్లేట్ ఇవ్వలా, తీసుకెళ్ళిపోయింది. వస్తున్నాయి చూడు. ఇది చూడు ఏడ తింటే దీంట్లోనే. నువ్వు తినమ్మా, నీకు ఆడ పెట్టారు కదా తిను. అదిగో తాత ఫైర్. అంటే ఉరుముతుంది మమ్మీ బాగా, వర్షం పడింది మళ్ళీ ఉరుముతుంది. వీళ్ళు కాకుండా ఉన్నారు ఇంకా పిల్లలు మూలలు కదా వాళ్ళు. నువ్వు గబగబా పెట్టుంచు మమ్మీ. పిల్లలు ఇప్పుడు శివుడు ఎలా వస్తారు, ఒక్కొక్కరు ఎంట్రీ ఇస్తారు చూడు. ఇప్పుడు ఇది ఒక్కొక్కరు ఎంట్రీ చూడు. సమరమే చూడు ఎలా పెరుగుతారు. అది వచ్చేదారు వచ్చింది వచ్చింది. ఎంత తల్లి పక్క వచ్చేసింది. పిల్లలు దాని తర్వాత నేను తింట అంతే. తల్లి లేదు కదా, తల్లి ఉందా? ఇదే మనం వెళ్ళిపోతే కానీ అది రాదు మమ్మీ. దానికి ఎందుకు అంత భయం అర్థం కాదు. ఈరోజు బుడ్డిదిగా వచ్చింది, వర్షం పడింది మమ్మీ. ఆడికి వెళ్ళింది వచ్చేసినట్టు ఉంది. ఇదిగో నువ్వు ఇంతే ఉరకరా, నువ్వు ఉరుకు, నువ్వు రామా ఎడరా, ఎడకొచ్చి తిను, దాడి తిను, తిండ్రా ఇంతే. బా బెల్ట్లు భలే మెరుస్తుంది. ఇది చూడు దిట్టంగా తయారైంది పిల్ల. మళ్ళీ చినుకులు స్టార్ట్ అయినాయి మమ్మీ తొందరగా, కానీ అదిగో పడుతున్నాయి చినుకులు. నువ్వు ఇంతే తినమాకెళ్ళి.